రాయలసీమకు ద్రోహం తలపెట్టిన వారికి పుట్టగతులు ఉండవని కర్నూల్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ విద్యార్థి సంఘం జేఎస్సి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయి 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తూ కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటించారని అన్నారు. రాయలసీమ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. पंद यानी कर्नूल राजधानी को मैं अन्नी पार्टी कार्यलयों मुटड़ो भाग पार्टी कार्यलय मुझे आंदोलन चयन जरिए निजाइती गुर्ति पार्टी जिला अध्यक्ष सोमशेट्टी वेंकटेश्वर गारु कर्नूल राजधानी एर्पट्टु चेयाली विद्यार्थी उद्यमा की मेम अंडगा उम्मीद हर्षिंचदग्ग विषय अदे विधा अन्नी राजकीय पार्टी तेलुगुदेश पार्टी रोजेमें निर्णय दूसो अदे निर्णयानी अन्नी राजकीय पार्टी ముందుకు రావాలి. ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడుతూ రాయలసీమ ప్రజలను మోసం చేసిన ఏ పార్టీకైనా రాయలసీమ విద్యార్థి సంఘాల చేసి బుద్ధి చెప్తుంది అని చెప్పేసి తెలియజేస్తా. అంటే మౌడరాజు చేస్తే కర్నూలుకు న్యాయ రాజధాని అవుట్. ఎవరు చేశారు అది? వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము ఎప్పుడు కూడా హైకోర్టుకు వ్యతిరేకం కాదు. ఇవాళ రాయలసీమకి న్యాయం జరుగుతుంది నెంబర్ వన్ ముందుండి మేము నడుపుతాం. రాయలసీమ న్యాయం జరగాల. రాయలసీమ అన్ని విధాల రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి అది కర్నూలు కడప జిల్లాలో పుట్టి ఇయాల రాయలసీమకే అన్యాయం చేసే పరిస్థితి జగన్ మోడీని తెచ్చాడు. మేము ఇయాల అడుగుతున్నాం, రాయలసీమకు అన్యాయం చేసినోడు ఎవడు? పుట్టగతులు ఉండవు. ఇయాల రాయలసీమకు ముఖద్వారం ఉన్నటువంటి తెలంగాణ ముఖద్వారం ఉన్నటువంటి ఇది రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఇయాల ఊరుకుండే సమస్య లేదు. ఇయాల హైకోర్టుకు మేము వ్యతిరేకం కాదు. ఈరోజు స్టూడెంట్స్ అంతా వచ్చారు, శ్రీరాములు అందరు కూడా వచ్చారు. అందరు వాళ్ళమ్మడే నేను నడుస్తా, మేము నడిపిస్తాం, వాళ్ళమ్మడి ఉంటాం, ముందుంటాం మేము. ఏ ఇయాల న్యాయం కోసం ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఈ ప్రభుత్వం పక్క మోసం చేసింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట దగాకోరుగా ప్రజలను ఇయాల మోసం చేస్తున్నారు.